అడుగుజాడలు ఏడవ భాగం నా సలహా పాటించేటట్లయితే చెప్పడమే మంచిది అని యుగంధర్ అన్నాడు కామరాజు రెండు నిమిషాలు ఆలోచిస్తూ కూర్చున్నాడు తర్వాత ఒక నిట్టూర్పు వదిలి సరే చెబుతాను అని అన్నాడు కనకం అతను ఆర్ట్స్ కాలేజీలో క్లాస్మేట్స్ ఆ రోజుల్లో అతనికి కనకమంటే ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదు కాలేజీ చదువైపోయిన తర్వాత కనకాన్ని అతను మర్చిపోయాడు అతనికి పెళ్ళైంది వేణు కూడా పుట్టాడు మొదట్లో సరస్వతీదేవి మీద చాలా ఇష్టముండేది కానీ ఆమె తన జీవితం రానురాను దుర్భరం చేస్తున్న కొద్దీ ఆ ఇష్టం సాగింది ఇంతలో ఆమెకు ఆస్తి వచ్చి తనను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఇరవై నాలుగు గంటలు తనకు ఎదురుగా కూర్చోమని పోరు పెట్టడం వల్ల ఓ రకమైన విరక్తి భార్య మీద కలిగింది భార్య నుంచి తప్పించుకునేందుకే ఇన్సూరెన్స్ పని మొదలు పెట్టాడు ఓసారి బెంగళూరు వెళ్ళినప్పుడు కబన్ పార్క్లో కనకం కనిపించింది ఏవో కాలేజీ కబుర్లు చెప్పుకున్నారు మళ్ళీ మర్నాడు కలుసుకున్నారు అలా రెండు మూడు సార్లు కలుసుకున్న తర్వాత చనువు ఎక్కువైంది పరస్పర ఆకర్షణ అన్యోన్య అనురాగము కలిగాయి కనకానికి పెళ్లి కాలేదు తనకైంది తను చాలా తటపటాయించాడు కానీ ఆకర్షణకి లొంగిపోయాడు తర్వాత పనున్నా లేకపోయినా కనకం కోసం తరచూ బెంగళూరు వెళ్ళేవాడు ఊరికి బయలుదేరినప్పుడల్లా భార్య గొడవ చేయడం పరిపాటైంది తను విసిగిపోయాడు కనకాన్ని వదిలి ఉండడం దుర్భరంగా ఉన్నది చివరికి ఇద్దరూ కలిసి కనకం వంట మనిషిగా ఇంట్లో ఉండేటట్టు ఉపాయం ఆలోచించారు ఇదంతా స్వరాజరావు నోరు తెరుచుకొని విన్నాడు ఓహో ఒక గ్రాడ్యుయేట్ వంట మనిషిగా మీ ఇంట్లో ఉండడానికి ఇదా కారణం అని అన్నాడు కామరాజు తలవంచుకున్నాడు ఈ దొంగనాటకం మీ భార్యకు తెలియకుండా ఎంతకాలం సాగుతుందనుకున్నారు అని ఇన్స్పెక్టర్ అన్నాడు మేమా విషయం ఆలోచించలేదు చాలా తెలివి తక్కువ పని చేశామని ఇప్పుడు తెలిసింది అని అన్నాడు మీకు కనకానికి సంబంధం ఉన్నదని మీ భార్యకు అనుమానం కలిగిందని మీకు తెలుసా అని ఇన్స్పెక్టర్ అన్నాడు లేదు అటువంటి అనుమానం కలగకుండా మేం జాగ్రత్తగా ఉన్నాం అని అన్నాడు మీరు జాగ్రత్తగా ఉన్నా అనుమానం కలిగింది అనుమానమున్నట్లు మీ వదిన శారదతో అన్నదట దానికి రుజువు ఆమె వీలునామా మార్చింది అని స్వరాజ్యరావు అన్నాడు కామరాజు కళ్ళు చిట్లించి వీలునామా మార్చిందా ఎవరి పేర్నా అని అడిగాడు మీ వదిన పేర్న ఆస్తి మీకు దక్కితే ఇతర వ్యసనాలలో పడి పిల్లవాడి విషయం పట్టించుకోరని అక్క పేర్న రాసింది తనకు ఆపద కలుగుతుందేమోననే భయము వెళ్లిబుచ్చింది అని ఇన్స్పెక్టర్ అన్నాడు నేనమ్మను సరస్వతి అలాంటి మనిషి కాదు ఏదీ లోపల దాచుకోలేదు అటువంటి అనుమానమేదైనా ఉంటే నన్ను అడిగేది తిట్టేది ఏడ్చేది మూర్ఛ వచ్చి విరుచుకు పడిపోయేది అని కామరాజన్నాడు ఏమో మీ వదినగారే ఈ విషయాలన్నీ చెప్పారు వీలునామా విషయం వకీల్ని అడిగి తెలుసుకుంటాంలేండి అని స్వరాజ్యరావు ఒక క్షణమాగి మీ ఇంట్లో అనే మందు సీసా ఉన్నది అది ఎప్పుడు కొన్నారు ఎవరు కొన్నారు ఎవరి కోసం కొన్నారు అని అడిగాడు ఈ ఇంట్లో లేని మందు లేదు అన్నీ సరస్వతి కోసం కొన్నవే ఏదో జబ్బుగా ఉందని డాక్టర్ని పిలిపించేది డాక్టర్ మందులు రాసేవాడు అన్నీ తెప్పించేది కొన్ని అసలు ఉపయోగించేది కాదు కొన్ని సగం తాగి వదిలేసేది అవన్నీ కొట్టుగది అలమారాలు అలాగే ఉన్నాయి అని కామరాజన్నాడు చూశాం ముందు ఈ మందు విషయం చెప్పండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు సీసా చూపిస్తే చెబుతాను అని కామరాజ్ అన్నాడు స్వరాజ్యరావు బార్బటోన్ సీసా చూపించాడు ఎప్పుడో చూసినట్టే జ్ఞాపకమున్నది కానీ ఎంతకాలం క్రితం కొన్నది జ్ఞాపకం లేదు అని అన్నాడు సామాన్యంగా మీరు ఏ మందుల షాపులో మందులన్నీ కొంటారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు సదరన్ డ్రగ్ స్టోర్స్లో అని కామరాజ్ అన్నాడు సరే మేం కనుక్కుంటాంలేండి ఈ హత్య గురించి మీరింకేమైనా చెప్పగలరా అని స్వరాజ్యరావు అడిగాడు కామరాజు తల తిప్పి లేచి నిలబడ్డాడు అతను తలుపు దాకా వెళ్ళాక యుగంధర్ పిలిచాడు ఈ బూట్స్ చూడండి ఇవి ఎవరివి అని అడిగాడు నావే ఏ అని కామరాజన్నాడు మీరు బెంగళూరుకు ఇవే వేసుకొని వెళ్లారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు లేదు నేనిప్పుడు తొడుక్కున్న బూట్స్ వేసుకువెళ్ళాను అని కామరాజన్నాడు సామాన్యంగా మీరు బూట్స్ ఎక్కడ పెడతారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు మేడ మెట్ల కింద అని కామరాజ్ అన్నాడు ఈ బూట్స్ అడుగున బురద ఉన్నది ఈ బురద ఎలా వచ్చింది అని ఇన్స్పెక్టర్ అడగగానే కామరాజు చిన్నగా నవ్వి ఈ బూట్స్ ఎన్ని నెలల క్రితం తొడుక్కున్నానో జ్ఞాపకం లేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళానో ఏ బురదలో కాలు పెట్టానో ఎలా జ్ఞాపకముంటుంది అని అన్నాడు యుగంధర్ తల తిప్పి పోనీలేండి అని అన్నాడు యుగంధరు స్వరాజరావు సార్జంటును రాజును వెంట తీసుకొని కొట్టుగదిలోకి వెళ్ళారు ఆ గది చాలా చిన్నది ఐదు అలమారాలున్నాయి అలమారాలు నిండా డబ్బాలున్నాయి ఆ గదికి ఒకే ఒక చిన్న ఊచలున్న కిటికీ ఉన్నది యుగంధర్ మందులున్న అల్మారా వైపు తిరిగాడు పై అరలో మందు సీసాలు చాలా ఉన్నాయి ఈ సీసా సరిగ్గా ఎక్కడున్నది అని యుగంధర్ సార్జెంటుని అడిగాడు అంచున ఉన్నది అని సార్జెంట్ అన్నాడు అంటే అన్ని సీసాలకన్నా ముందున్నదా అని యుగంధర్ అడిగాడు అవును సార్ అని సార్జెంట్ అన్నాడు యుగంధర్ నేలను పరీక్షగా చూశాడు నేల శుభ్రంగా ఉన్నది ఇల్లంతా సోదా చేసినప్పటికీ నగలెక్కడా దొరకలేదన్నమాట అని అన్నాడు తల ఊపాడు యుగంధర్ ఆ గదిలో నుంచి బయటకి వచ్చాడు తిన్నగా మెట్ల దగ్గరకు వెళ్ళి రాజు నీకు బూట్స్ ఎక్కడ కనిపించాయి అని అడిగాడు రాజు మెట్ల కింద ఉన్న గూడును చూపించాడు యుగంధర్ ఆ గూడు దగ్గరకు వెళ్లి నిల్చున్నాడు గూడు లోపల చీకటిగా ఉన్నది జేబులో నుంచి టార్చ్ లైట్ తీసి వెలిగించాడు ఆ గూడు లోపల నాలుగు జతల జోళ్లున్నాయి రెండు జతలు పాత చెప్పులు ఒక జత పంజాబీ షూస్ ఒక జత కొత్త చెప్పులు సైజుని బట్టి అవన్నీ కామరాజ్ వేనని యుగంధర్ గ్రహించాడు యుగంధర్ వంగి నెమ్మదిగా గూడులోకి వెళ్ళాడు టార్చ్ వెలుగులో నేలను పరీక్షించాడు నేల మీద ఎండిన బురద మరకలు చాలా ఉన్నాయి టార్చ్ వెలుగు గూడు చుట్టూ ఉన్న గోడ మీదకు పోనిచ్చాడు బురద చింది పడినట్టు గోడ మీద కూడా బురద మరకలున్నాయి యుగంధర్ పెదవుల మీద చిన్న నవ్వు వెలిగింది గూడులో నుంచి బయటికి వచ్చాడు మళ్ళీ అంతా ముందు గదిలోకి వెళ్లారు ఇప్పుడు ఇంకేం చేయాలి యుగంధర్ అని స్వరాజ్యరావు నీరసంగా అడిగాడు కామరాజు ఎలిబి నిజమో కాదో తెలుసుకోవద్దు బెంగళూరు రైల్వే స్టేషన్లో వాకబు చేయించండి అని యుగంధర్ అన్నాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ని బెంగళూరు పోలీసులకు ఫోన్ చేయమని చెప్పాడు సార్జెంట్ వెళ్ళిపోయాడు నాకు కనకం మీద చాలా అనుమానంగా ఉన్నది ఆ మనిషి మంచిది కాదు అని స్వరాజ్యరావు అన్నాడు యుగంధర్ నవ్వుతూ అయితే కనకాన్ని మళ్ళీ పిలిపించండి అని అన్నాడు కనకం గదిలోకి వచ్చింది పిలిచారా ఎందుకు అని అడిగింది నిన్న రాత్రి నువ్వు సరస్వతీదేవి గదిలోకి వెళ్ళావా అని స్వరాజరావు అడిగాడు లేదు లేదని ఇందాక ఒకసారి చెప్పాను అని కనకమన్నది సరస్వతీదేవి గదిలోకి ఆఖరుసారి ఎప్పుడు వెళ్ళావు అని ఇన్స్పెక్టర్ అడిగాడు నాలుగు రోజులైంది ఆమె అక్క శారద గారు వచ్చినప్పటి నుంచి ఆమె గదిలోకి నేను వెళ్ళలేదు అని కనకమన్నది ఎందువల్ల అని ఇన్స్పెక్టర్ అడిగాడు నన్ను పిలవలేదు ఆమెకేమైనా కావాల్సి వస్తే శారదగారి చేత తెప్పించుకునేది అని కనకమన్నది శారదగారు ఓవర్టీన్ చేస్తూ ఉండగా నువ్వెక్కడున్నావు అని ఇన్స్పెక్టర్ అడిగాడు నా గదిలో ఉండి ఉంటాను ఆమె ఎప్పుడు ఓవర్టీన్ చేసిందో తెలియదు అని కనకమన్నది సరస్వతీదేవిని హత్య చేయడం గురించి వేరే ఏమైనా చెప్పగలవా అని ఇన్స్పెక్టర్ అడిగాడు చెప్పలేను అని కనకమన్నది స్వరాజరావు యుగంధర్ వైపు తిరిగాడు అమ్మాయి నీకు గారికి ఉన్న సంబంధం ఆయన భార్యకు తెలిసిపోయిందని నువ్వు గ్రహించావా అని యుగంధర అడగ్గానే ఆ అని కనకమన్నది ఎలా గ్రహించావు అని యుగంధరడిగాడు గారు నన్ను పిలవకపోవడము నన్ను ద్వేషంతో చూడడము ఇలాంటి వాటి వల్ల గ్రహించాను అని కనకమన్నది ఈ విషయం గారికి చెప్పావా అని అడగ్గానే లేదు అని కనకమన్నది ఎందువల్ల చెప్పలేదు అని అడిగాడు చెప్పి ప్రయోజనం లేదు అతను ఊరి నుంచి వచ్చాక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను అని కనకమన్నది గారితో నీకు సంబంధముండగా ఈ ఇంట్లోకి వంట మనిషిలా ప్రవేశించడం చాలా సామాన్యమైన కదు ఎందుకలా చేశావు అని అడిగాడు సాహసంతో కూడిన పనులు చేయడం నాకు చాలా సరదా అని కనకమన్నది నువ్వు చేసిన పని చాలా నీతి బాహ్యమైనదని తెలుసునా అని యుగంధర్ అడిగాడు మీరు హత్య ఎవరు చేశారని పరిశోధిస్తున్నారా లేక మా నైతిక విలువలను పరీక్షిస్తున్నారా అని కనకం ఎదురు ప్రశ్న వేసింది యుగంధర్ కనకాన్ని తీక్షణంగా చూస్తూ హత్య కేసు పరిశోధిస్తున్నప్పుడు దానికి సంబంధించిన మనుషుల నైతిక ప్రవర్తన కూడా తెలుసుకోవాలి నువ్వు సరస్వతిని హత్య చేశావా అని యుగంధర్ అడిగాడు కనకం నవ్వింది లేదు అని అన్నది యుగంధర్ లేచి నిల్చున్నాడు రెండుసార్లు అటూ ఇటూ పచారులు చేశాడు నువ్వింక వెళ్ళమ్మా వేణుని ఒకసారి పంపిస్తావా అని యుగంధర్ అడిగాడు వేణ ఆ పసివాడు దేనికి అని కనకమన్నది కొన్ని విషయాలు అడగాలి అని యుగంధర్ అన్నాడు కనకం కళ్ళు చింత నిప్పులు కక్కాయి మీ అనుమానాలకు ఓ అంతుండాలి ఏ పాపము ఎరగనే ఆ చిన్నవాణ్ణి అడ్డమైన ప్రశ్నలు వేసి ఏడిపిస్తారా అని కనకమన్నది నీకా పిల్లాడంటే చాలా ఇష్టమా అని యుగంధర్ అడిగాడు నాకు పిల్లలంటే ఇష్టం అని కనకమన్నది అయితే అమ్మాయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనీ సుఖపడలేకపోయావా ఎందుకిలా చేశావు అని యుగంధర్ అనగానే కనకం పెదవి వణికింది మొదటిసారి ఆమెలో చలనం కలిగింది ఏడుస్తుందేమో అని యుగంధర్ అనుకున్నాడు కానీ కనకం పెదవులను మునిపళ్ళతో కొరుక్కుంటూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది ఇంకా ఉంది